నాదెండ్ల మనోహర్. ఆయన ఎక్కడున్నా ఏది చేసినా ది బెస్ట్ గా చేస్తారు. ఎక్కడికెళ్ళినా స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించబడతారు. పదవులకి పదును పెంచే ఆయన పనితనం, రాజకీయ చతురత, రాజనీతి రంగరించడం ఆయనకు పుట్టుకతో వచ్చిన లక్షణాలు. ఈ సంవత్సరం 670,000 సభ్యత్వం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోగలిగింది. అత్యంత వివాదరహితుడిగా, సమర్థవంతుడిగా, హుందాతనానికే వన్నె తెచ్చే విధానం వెరసి నాదెండ్ల మనోహర్ గారు. తన తండ్రి గారికి వివాదాస్పదమైన చరిత్ర ఉన్నా ఎక్కడా కూడా తనపై నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా జాగ్రత్తగా పాజిటివ్ నేచర్తో ఏ పార్టీలో పనిచేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, మర్యాదను తెచ్చుకున్నారు. రూల్ ఆఫ్ లా అనేది అందరికి సమానంగా వర్తించేటట్టు పరిపాలించాలి. కానీ పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం విపక్ష నాయకుల్ని, ప్రతిపక్షాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వారికి మిత్రుడి కంటే ఎక్కువ ఆత్మ బంధువుడిగా దగ్గరయ్యారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఇమేజ్ ఎలాంటిదో. ప్రస్తుతం జనసేన పార్టీ చైర్పర్సన్గా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య విధ్రుడిగా, సలహాదారుడిగా, పార్టీని నడిపించడంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మనోహర్ గారి పాత్ర తప్పకుండా ఉండాల్సిందే. ఆయన అక్టోబర్ 2018లో జనసేన పార్టీలో చేరారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన రాజకీయ నేపథ్యం చూసుకున్నట్లయితే తన తండ్రి గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెండ్ల భాస్కర్రావు గారు 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు ఒక నెల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశంలో మార్పు 1982 మార్చి 29 నందమూరి తారక రామారావు ఆంధ్రుల ఆత్మాభిమానమే నినాదంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రామారావు ముఖ్యమంత్రిగా, నాదెండ్ల భాస్కర్రావు ఆయన మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా కలిగిన ఆర్థిక మంత్రిగా పనిచేశారు. తండ్రి గారి రాజకీయాన్ని వారసత్వంగా కొనసాగిస్తూ మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివిధ హోదాల్లో పార్టీకి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ అభివృద్ధిపై దృష్టి సారించారు. ఆ తర్వాత 2004-2009 సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి వైఎస్ఆర్ గారి హయాంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011 జూన్లో శాసనసభ స్పీకర్గా నియమితుడై 2011 నుంచి 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి స్పీకర్గా పనిచేశారు. స్పీకర్గా పనిచేసిన హయాంలో అసెంబ్లీలో వైఫై వాడకాన్ని, ప్రతి ఎమ్మెల్యే ల్యాప్టాప్లు, ట్యాబ్లు ఉపయోగించాలని చొరవ తీసుకున్నారు. ఐటీ రంగాన్ని బాగా ప్రోత్సహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014 కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మనోహర్ గారి వ్యక్తిగత నేపథ్యం చూసుకుంటే 1966 ఏప్రిల్ 6 నాదెండ్ల భాస్కర్రావు గారికి జన్మించారు. ఆయన కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. మనోహర్ జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు. దేశ విదేశాల్లో అనేక పోటీల్లో పాల్గొన్నారు. 1986 నేషనల్ గేమ్స్ కాంస్య పతకాన్ని సాధించారు. దేశానికి మంచి పేరు తీసుకొచ్చారు. యువతలో క్రీడాస్ఫూర్తి ఉండాలని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన భార్య మనోహరం గారు ఉన్నారు. జనసేన పార్టీ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఇద్దరూ కలిసి ఒకే మాటపై ముందుకెళ్తారు. ప్రస్తుతం 2024 టీడీపీ పొత్తులో భాగంగా జనసేన కలవడంలో మనోహర్ గారి చాణుక్య వ్యూహాలు, నిర్ణయాలు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాల్లో జనసేన కార్యకర్తలు, నాయకుల బలోపేతానికి కొంతకాలంగా కృషి చేస్తూ రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోయే 24 స్థానాలు కైవసం చేసుకోవడానికి తన శక్తి మేరకు పనిచేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముఖ్య భూమిక పోషిస్తూ జనసేనలో భాగమై పార్టీని భుజాన మోస్తూ నడిపిస్తున్నారు.